కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జీరాగంపేటలో ఆయిల్ ప్యాకేజీ కంపెనీ ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా శుక్రవారం కాకినాడ జీజీహెచ్లో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అక్కడ జరుగుతున్న శవ పంచనామా పోస్టుమార్టం ప్రక్రియలను మంత్రి రాజా పర్యవేక్షించారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ దౌలూరి తెరబాబు, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాకియా, వైద్య పోలీస్ అధికారులతో కలిసి సకాలంలో బంధువులకు మృతదేహాలు చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ఇదో దురదృష్టకర ఘటన అని, ఇది చాలా బాధాకరమని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున జీజీహెచ్లో మృతదేహాలకి పోస్టుమార్టం అనంతరం బంధువులకి అప్పగించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి ప్రభుత్వ సహాయంగా 25 లక్షల రూపాయలు ప్రకటించారన్నారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున తన వ్యక్తిగత నిధులు 7 కుటుంబాలకు నగదు అందచేయనున్నట్లు మంత్రి రాజా తెలిపారు. కంపెనీ తరపున మరో 25 లక్షల రూపాయలు బాధితులకు అందుతుందని వివరించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించేలా ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలిపారు. మంత్రి రాజా వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ డి హేమలత, డిఎస్పీ పి మురళీకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. పర్రేడ గ్రామ పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో మా గిరిజనులైనటువంటి 4 మరణించడం మాకందరికి కూడా చాలా బాధాకరం. మరి దేవుడి దయవల్ల మా సీఎం జగనన్న గారు వెంటనే స్పందించి 25 లక్షలు ఒక్కొక్కరికి కేటాయించడం మాకు ఆనందమే. కానీ చిన్న బాధాకరమైన విషయం ఏమిటంటే గిరిజనులైనటువంటి 5 పాడేరు ప్రాంతం నుండి విచ్చేసినటువంటి వ్యక్తులు అనేది అయి ఉండడం మాకు చాలా బాధాకరం. పెద్దాపురం మండలం జీ రాగంపేట గ్రామంలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే సంబంధిత మంత్రులు, అలాగే మంత్రి గారు, రాజా గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే సీఎం గారు కూడా వెంటనే 25 లక్షల రూపాయలు ఎక్స్పెన్షన్ ప్రకటించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీని వెంటనే సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ గారు పర్యవేక్షణలో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి 3 రోజుల్లో నివేదిక తీసుకుని బాధ్యులైన వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి కొన్ని చర్యలు తీసుకోవడానికి కూడా ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మంత్రి గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి కూడా అండగా జగనన్న ఉన్నారు, అలాగే జగనన్న ప్రభుత్వం ఉందని తెలియజేస్తున్నారు. వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఇంకే విధమైన సహాయ సహకారాలు కావాలన్నా సరే అందించే విధంగా జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ బంధువుల విషయంలో కానీ, లేకపోతే ఈ బాడీస్ని దగ్గరికి వచ్చిన బంధువుల విషయంలో కానీ అన్ని విషయాల్లోనే కూడా చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకుని వారికి భోజన ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. ఈరోజు ఇమీడియట్గా బాడీస్ని పోస్ట్మార్టం చేసి ఇమీడియట్గా బంధువులకి అప్పచెప్పడం జరుగుతుంది. రేపొద్దున కూడా ఆ బాధితులకి అవసరమైన ఏ సహాయ సహకారాలు కావాలన్నా సరే మన జిల్లా సంబంధించిన ప్రభుత్వం, కలెక్టర్ గారు, మేము, అదేవిధంగా పెద్దాపురం ఇన్ఛార్జ్ ప్రభుత్వ బాబు గారు పూర్తిగా అండగా ఉంటామని చెప్పేసి, అదేవిధంగా నా వ్యక్తిగతంగా నేను కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి 50,000 చెప్పిన, ప్రతి 7 3,50,000 చెప్పిన నా వ్యక్తిగతంగా కూడా నేను సహాయం చేయదలుచుకున్నాను.